టీవీ ఆర్టిస్ట్ శ్రావణి సూసైడ్ తన ఫ్లాట్లోనే ఉరువేసుకుని సూసైడ్ చేసుకున్న శ్రావణి ఆమె ప్రస్తుతం మనసు మమత మౌనరాగం సీరియల్స్ తో పాటు మరికొన్నింటిలో శ్రావణి నటించారు శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూంలోకి వెళ్ళింది లోపల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది బాత్రూంలోకి వెళ్ళి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకుంది వెంటనే ఆమెను యశోద హాస్పిటల్కు తరలించారు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తేల్చేశారు గత ఎనిమిదేళ్లుగా ఆమె సీరియల్స్లో నటిస్తున్నారు టిక్ టాక్ పరిచయంతో వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యుల ఆరోపణ శ్రావణి గత కొన్ని నెలలుగా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ గొల్లప్రోల్కు చెందిన దేవరాజు రెడ్డి అలియా సన్నీతో టిక్ టాక్ పరిచయం ఏర్పడింది తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని ఆమెకు దగ్గరయ్యాడు తర్వాత దేవరాజు శ్రావణిని వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతానికి దేవరాజు పరారీలో ఉన్నట్టు శ్రావణి తమ్ముడు తెలియజేశారు అలాగే తన సోదరి దేవరాజుకి ముప్పై వేలు ట్రాన్స్ఫర్ చేసి ఎనభై వేలు క్యాష్ ఇచ్చినట్లు తెలియజేశారు ఇవన్నీ తీసుకుని తర్వాత కూడా బ్లాక్మెయిల్ చేసేవాడని తెలియజేశారు